చదువంటే ఓ ఖరీదైన అన్నది కామన్ గా మారిపోయింది కనీసం ప్రాథమిక స్టేజ్ దాటేందుకే వేలలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ తరుణంలో లో విద్య ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనే కాక ఆడుతూ పాడుతూ చదువుకునే అవకాశం ఉండడమేనని విశ్లేషకులు చెబుతున్నారు విధానాన్ని ఢిల్లీలో అమలు చేయాలని కేజ్రీవాల్ ఎందుకు అనుకుంటున్నారు దీనిపై ఎల్జీ సక్సైనా మోకాలడ్డడం ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది అసలు ఫిన్లాండ్ విద్యా విధానం ఏమిటి దీనిపై నిపుణులు ఏమంటున్నారు ఈ విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుంది లెట్స్ వాచ్ చదువులు అనగానే లక్షల్లో ఫీజులు అవి కట్టలేని తల్లిదండ్రులు బరువైన పుస్తకాలు అవి మోయలేని పిల్లలు బట్టీలు పట్టించే ఉపాధ్యాయులు ర్యాంకుల వెంట పరుకులు తీసే విద్యార్థులు గుర్తొస్తారు ఇవేవీ లేకుండా ఆడుతూ పాడుతూ తల్లిదండ్రులకు పైసా ఖర్చు లేకుండానే చదువులో శభాష అనిపించుకునే విద్యార్థులు ఉన్నారంటే మీరు నమ్మాల్సిందే ఎందుకంటే ఫిన్లాండ్ లో సరిగ్గా ఇదే జరుగుతోంది ఉన్నత విద్యలో అగ్రస్థానంలో ఈ నార్టి దేశం అనుసరిస్తున్న ఉత్తమ విద్యా విధానం ఫలితం అది తాజాగా అక్కడ విధానాలపై అధ్యయనానికి తమ టీచర్లను పంపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదన పంపడం దీన్ని మరోసారి పరిశీలించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వెనక్కు పంపడంపై చర్చ జరుగుతోంది ఇంతకీ ఫిన్లాండ్ విద్యా విధానం ప్రత్యేకత ఏమిటి దీనిపై చాలా దేశాలు ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంతర్జాతీయ స్థాయి పరీక్షల్లో గత ఇరవై ఏళ్లుగా ఫిన్లాండ్ విద్యార్థులదే పైచేయి అందుకే అక్కడ విద్యా విధానం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచం అంతటా పెరుగుతోంది దీంతో ఢిల్లీ నుంచి కూడా ఓ టీచర్ల బృందం అక్కడకు వెళ్లి అక్కడ విద్యా విధానంపై అధ్యయనం చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దేశ జనాభాలో విద్యావంతుల శాతం ఎక్కువగా ఉండే దేశాల్లో ఫిన్లాండ్ ఎనిమిదవ స్థానంలో ఉంది హైస్కూల్ విద్యను పూర్తి చేసిన వారు ఎక్కువగా ఉన్న దేశం కూడా అదే వరల్డ్ ఎకానమిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ కాంపిటేటివ్ స్టడీ ర్యాంకుల్లో అత్యుత్తమ విద్యా విధానం ఉన్న దేశంగా నిలిచింది ఫిన్లాండ్ దాదాపు యాభేళ్ల క్రితం ఫిన్లాండ్ ప్రభుత్వం విద్యా విధానంలో సమూలంగా మార్చిన ఫలితమే ఈ మార్పు అంటారు విద్యారంగ నిపుణులు పెరుగుతున్న జీవన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలనే నినాదంతో రూపొందించారు ఇది పూర్తిగా వికేంద్రీకృత విద్యా వ్యవస్థ అక్కడ ఏడాది చివరిలో తప్పనిసరిగా జరిగే ప్రామాణిక పరీక్షలు అసలు డిటెన్షన్ పద్ధతి అంటే ఫెయిల్ అయిన విద్యార్థులను పై తరగతులకు వెళ్లకుండా ఆపేయడం ఉండనే ఉండదు ర్యాంకులు గ్రేడ్లు ఉండవు పోటీలు ఉండవు పోల్చి చూడటాలు ఉండవు పోటీ తత్వానికి బదులుగా టీం వర్క్ టీం స్పిరిట్ పరస్పర సహకారం వంటి విలువలు నేర్పిస్తారు హై స్కూల్ చివరి సంవత్సరంలో మాత్రమే ఒక్క పరీక్ష ఉంటుంది పాఠానికి పాఠానికి మధ్య విద్యార్థులకు పదిహేను నిమిషాల ఆటవిడుపు ఉంటుంది ఏడేళ్ల వయసు దాకా బడికి వెళ్లడం తప్పనిసరి కాదు అంటే చిన్న వయసు నుంచే పిల్లలపై ఒత్తిడిలో ఉండవన్నమాట పునర్దిరాళ్లు గట్టిగా ఉండాలనే సూత్రాన్ని పాటిస్తుంది ఫిన్లాండ్ అందుకే బేసిక్స్ పై పట్టు సాధించేలా పిల్లలకు అవకాశాన్ని కల్పిస్తోంది ఫిన్లాండ్ విద్యా విధానంలో నిర్బంధ విద్యకు ముందు బాల్య విద్య బాలన సంరక్షణ కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది మొదటి ఏడాది నుంచి ఆరేళ్ల వరకు ప్రీ ప్రైమరీ విద్యను రెండు వేల పదిహేను నుంచి తప్పనిసరి చేశారు ఇక పిల్లలకు ఏడా వయసు నుంచి పదహారేళ్ల వయసు వచ్చే వరకు అంటే తొమ్మిదేళ్ల పాటు నిర్బంధ ప్రాథమిక విద్య అందిస్తారు ఆపై అప్పర్ సెకండరీ విద్య ఇందులో సాధారణ విద్య కాకుండా వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కూడా ఉంటాయి ఉన్నత విద్యను యూనివర్సిటీల్లో లేదా అప్లైడ్ సైన్స్ యూనివర్సిటీలో అభ్యసించాలి ఆపై అయితే లైఫ్ లైఫ్లాంగ్ లెర్నింగ్ అంటే జీవితాంతం విద్యాభ్యాసం ఉచిత విద్య అనే రెండు సూత్రాలపై ఆధారపడి అక్కడి విద్యా విధానం నడుస్తుంది ఓఈసిడి అందించిన వివరాల ప్రకారం ఫిన్లాండ్ లో విద్యార్థులకు ప్రపంచంలో మరే దేశంతో పోల్చినా చాలా తక్కువ హోంవర్క్ ఉంటుంది అది సరాసరి అరగంట మాత్రమేనట అక్కడ ట్యూషన్స్ కూడా ఉండవు వారానికి ఇరవై గంటలు మాత్రమే క్లాసులుంటాయి అంతేకాదు ఫిన్లాండ్ లో ప్రతి విద్యార్థి కనీసం రెండు నుంచి మూడు భాషలు మాట్లాడగలరంటే అక్కడ విద్యా విధానం గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ఫిన్లాండ్ వాసులతో పాటు ఈఈ అంటే యూరోపియన్ ఎకానమిక్ ఏరియాలోని ముప్పై దేశాలకు చెందిన వారెవరైనా ఇక్కడ ఉచిత విద్య పొందవచ్చు అంటే విద్యను అందరికీ సమాన హక్కుగా భావిస్తారు ఫినిష్ ఉపాధ్యాయులకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది అంటే పై అధికారులు చిటికి మాటికి తలదుర్చరు అయితే వారికి ఆన్ జాబ్ ట్రైనింగ్తో పాటు టీచింగ్ మెథడ్స్ పై స్థాయి శిక్షణను పక్కాగా అందిస్తారు సాధారణంగా మాస్టర్స్ డిగ్రీతో పాటు టీచింగ్ స్కూల్స్ నుంచి ఉన్నత విద్యార్థులు ఉంటేనే ఉద్యోగం వస్తుంది అక్కడ టీచర్ ఉద్యోగం రావాలంటే ఇక్కడ ఐఏఎస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేంతగా కష్టపడాల్సి ఉంటుందనుకోవచ్చు ఫిన్లాండ్లో ఒకే రకమైన పాఠశాలలు ఉండడం ప్రైవేటు పాఠశాలను అనుమతించకపోవడం విద్య వ్యాపారీకరణ జరగపోవడం విద్యారంగం పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండడం వల్లనే అది ఆదర్శంగా మారిందని నిపుణులు అంటున్నారు అదే భారత్ లో పదహారు రకాల పాఠశాలలున్నాయి వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఫిన్లాండ్లో రెండు పేల ఇరవైలో విద్యపై జీడీపీలో ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఖర్చు చేయగా భారత్ నాలుగు పాయింట్ ఐదు శాతం ఖర్చు చేసింది ఫిన్లాండ్లో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతంతా ప్రభుత్వానిదే ఒక సంవత్సరం నిండిన పిల్లలకు జేకేర్ సెంటర్లో ఇచ్చే విద్య నుంచి ఇరవై ఐదేండ్ల అంటే యూనివర్సిటీ విద్యను అందించే వరకు బాధ్యత ప్రభుత్వానిదే రోజువారీ దినసరి కూలీ నుంచి దేశాధినేత వరకు వారి పిల్లలందరూ ప్రభుత్వ విద్యా సంస్థలు చదవాల్సిందే చిన్న పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకు అన్ని స్కూళ్లలో ఒకే తరహా రక్షణ సౌకర్యాలు పిల్లలకు అందిస్తారు అన్ని యూనివర్సిటీల్లో ఒకే తరహా నిధులు ఒకే తరహా విద్యార్హతలు సామర్థ్యాలున్న ఉపాధ్యాయులుంటారు అందువల్ల ఉపాధ్యాయులకు పిల్లల సామర్థ్యాల పట్ల అవగాహన ఏర్పడి మరింత మెరుగైన శిక్షణ ఇస్తారు తొమ్మిదో గ్రేడ్ చివరి ఫిన్లాండ్ విద్యార్థులు తొలి పబ్లిక్ పరీక్ష రాస్తారు ఈ పరీక్షలు కూడా కేవలం విద్యార్థుల ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించే విధంగా మాత్రమే ఉంటాయి చదువుపై ఆసక్తి లేని పిల్లలు వొకేషనల్ కోర్సుల్లో చేరి జీవితంలో స్థిరపడతారు ఫిన్లాండ్ లో స్కూల్ సిలబస్ తయారు చేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే పదకొండు సంవత్సరాల వరకు మాతృభాషలోనే బోధిస్తారు ఈ దేశం అధికార భాష ఫినిష్ స్లో లర్నర్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం దీనివల్ల విద్యార్థుల సామర్థ్యంలో తేడా ఇరవై నుంచి ముప్పై శాతం లోపే ఉంటుంది లెస్ మోర్ అనేది ఫిన్లాండ్ విద్యా విధానంలోని కీలక అంశం మన విద్యా విధానంలో విద్యార్థులకు అనేక విషయాలను నేర్పించాలనే ఉద్దేశంతో సిలబస్ లో అనేక అంశాలను పొందుపరుస్తున్నాం వీటిలో వారికి జీవితంలో ఉపయోగపడేవి తక్కువ ఫిన్లాండ్ కరికులంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడవని అంశాలు ఉండవు ఈ కోణంలో సిలబస్ ఫిన్లాండ్లో ఉపాధ్యాయ వృత్తికి ఎలలేని గౌరవం ఉంటుంది చదువు పట్ల ఇష్టం పైసా ఖర్చు లేకపోవడం అన్ని అంశాలలో తర్ది పొందిన ఉపాధ్యాయులు ఫిన్లాండ్ విద్యా విధాన విజయానికి కారణమని నిపుణులు చెబుతున్నారు దీంతో పిల్లల సామర్థ్యం అవగాహన సైతం మెరుగవుతుందని విశ్లేషకులు సైతం అంటున్నారు